పట్టాభి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళుతున్నారు అని అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఏముండదు, వెళ్తే అప్పులు లేకపోతే కేసులు ఇవే ఎప్పుడు మాట్లాడుకున్నా ఇవే ఉంటే వచ్చిన తర్వాత కూడా తన పెద్దగా ఫలితం కనిపించేది కాదు. కానీ 17వ తారీఖు వెళ్ళి మళ్ళీ వాళ్ళు 28వ తారీఖు వెళ్తున్నారు అని అంటే 10 రోజులు 10 డేస్కే మళ్ళీ అడావుడి అడావుడికి వెళ్ళిపోవడం, అక్కడ వాళ్ళ అపాయింట్మెంటు ఫిక్స్ అయిపోవడం, ఇదంతా దేనికి అనుకుంటుంది తెలుగుదేశం పార్టీ కూడా ఒక అంచనా ఉంటుంది కదా. అంటే ఈ 10 రోజుల్లో పరిణామాలు కూడా చాలా వేగంగా జరిగాయి. ఒకటి రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగలటం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కానివ్వండి, రెండవది కేసుల పరంగా చూసినా కూడా ఇందాకే ఈవినింగ్ నేను ఒక వార్త కూడా చూశాను, అవినాష్ రెడ్డి ఏదో ముందు యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఇక్కడ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశాడని, మళ్ళీ ఏదో విత్డ్రా చేస్తున్నాడని ఏదో రకరకాలుగా జరుగుతూ ఉంది. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆ పరిణామాలు కూడా, అదే విచారణ అధికారికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు మరి రామ్ సింగ్తో పాటు ఇంకొక అధికారిని కూడా మీరు నియమించాలని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వటం కానివ్వండి, సో కేసు పరంగా కూడా అనేక పరిణామాలు ఈ 10 రోజుల్లో జరిగాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే అన్ని రకాలుగా అనేక సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయి ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు అన్నట్టుంది. కాబట్టి ఒకటి వివేకానంద రెడ్డి కేసు, అవినాష్ రెడ్డిని ఏ విధంగా రక్షించుకోవాలి, అదేవిధంగా కొత్తగా నియమింపబడేటటువంటి విచారణ అధికారి, ఎందుకంటే నిన్నే ఇచ్చింది కాబట్టి అది కూడా ఒక ప్రధాన ఎజెండా. ఇప్పుడు రామ్ సింగ్తో పడలేక ఏదో కొంత రిలీఫ్ వచ్చింది అనుకుంటే ఇప్పుడు రేపు రామ్ సింగ్ కంటే మించిన అతను ఇంకెవరిని వస్తే ఇంకా కూడా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రధానమంత్రి గారిని అమిత్ షా గారిని ఏదో కాళ్ళ వెళ్ళబడి కొత్తగా నియమించేటటువంటి అధికారి కొద్దిగా మరీ నా మెడ మీద కత్తి పెట్టకుండా చూడండి అని ఏమైనా వేడుకోవడానికి కూడా ఎల్లుండొచ్చు. మూడోది ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా ఆ డెవలప్మెంట్స్ కూడా చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కవిత గారికి సంబంధించి కాకుండా ఆంధ్రప్రదేశ్ లింకులు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఇవాళ మాగుంట ఫ్యామిలీ కానీ లేదంటే శరత్చంద్రారెడ్డి కానీ ఆ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా స్పీడ్గా జరుగుతూ ఉంది. మేము ముందు నుంచి చెప్తూ ఉన్నాం దాని వెనక కూడా తాడేపల్లి ప్యాలెస్ లింకులు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే అరవిందో శరత్చంద్రారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఇండిపెండెంట్గా ఢిల్లీ వెళ్ళి పెద్ద స్కామ్కి పాల్పడేటటువంటి సినిమా ఉండదు. విత్ ది నోటీస్ ఆఫ్ ది కరెంట్ లీడర్షిప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది. అంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా పావులు చాలా వేగంగా కదులుతూ ఉన్నాయి. వివేక హత్య కేసు ఓ పక్కన, అదేవిధంగా పొలిటికల్ డెవలప్మెంట్సు, ఇంకా చివరిది మనం మాట్లాడుకున్నది ఏంటంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి సంబంధించి, దానికి సంబంధించి ఇవాళ ఈవినింగ్ ఒక కొత్త డెవలప్మెంట్ ఏంటంటే నిజంగా కూడా అంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడింది అని చెప్పి. ఇవాళ కొత్తగా ఏంటంటే పవర్ సెక్టర్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎంప్లాయీస్ సంబంధించినటువంటి పిఎఫ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి జెన్కోకి చెందినటువంటి 1500 కోట్లు, ట్రాన్స్కోకి చెందినటువంటి 300 కోట్లు, ఈపీడీసీఎల్ 150 కోట్లు, ఎస్పీడీసీఎల్ 300 కోట్లు, సిపిడీసీఎల్ 150 కోట్లు, మొత్తంగా 2400 కోట్ల రూపాయల డబ్బు. వీళ్ళేంటంటే ఈ డబ్బు ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు ట్రస్ట్ సంబంధించి వాళ్ళ దగ్గర ఉంటూ ఉంటే ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ డబ్బునంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చినట్టు వార్త వచ్చింది. అంటే 2400 కోట్లు పవర్ సెక్టర్ ఎంప్లాయీస్కి చెందినటువంటి డబ్బు లిక్కర్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు ఏపీ జెన్కో ట్రాన్స్కో మీద. అంటే ఎంత పరిస్థితి ఎంత దిగజారిపోయిందో చూడండి. ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి చెందినటువంటి పిఎఫ్ డబ్బు మొత్తం లేచిపోయింది, వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. అవును, ఇక్కడ మళ్ళీ కొత్తగా పవర్ సెక్టర్కి సంబంధించి ఈ ఎంటిటీస్కి చెందినటువంటి 2400 కోట్ల రూపాయల డబ్బు మీద కూడా కన్నేశారంటే దాన్ని బట్టి అర్థమవుతా ఉంది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఖచ్చితంగా ఉంది రాష్ట్రంలో. కాబట్టి దానికి సంబంధించి కూడా అంటే పిలుపు అటువైపు నుంచే వచ్చిందా అన్న అంశాన్ని చాలా బలంగా వినిపిస్తుంది. అయి ఉండొచ్చు, దాన్ని కూడా రూల్ అవుట్ చేయలేము. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేక స్టేట్స్కి సంబంధించి వాళ్ళ సిట్యుయేషన్ వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఆ రకంగా కూడా మరి అటువైపు నుంచి కూడా వచ్చి ఉండొచ్చు. కాబట్టి 3-4 కోణాల్లో మనం చూడాలి. ఒకటి కేసుల విషయంగా కావచ్చు, రెండోది పొలిటికల్ ముందస్తు ఎన్నికలకు సంబంధించి వాళ్ళ పాలిట్ బ్యూరో మీటింగ్ సందర్భంగా కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాం వీఆర్ రెడీ. అది రేపు ఏదో కొంతమంది అక్టోబర్ నవంబర్ అని అంటూ ఉన్నారు. సో అటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే రోజు రోజుకి పరిస్థితి దిగజారుతోంది. ఇవాళ గత 2-3 రోజులుగా చూస్తున్నటువంటి విజువల్స్, ఇవగాలం పాదయాత్ర విజువల్స్
చాలామంది చెప్తున్నారు అన్నగారు ఆ రోజున రాష్ట్రంలో పర్యటన చేసినప్పుడు చూసినంత జనాన్ని వాళ్ళు మేము చూస్తున్నాం అక్కడ రాయలసీమ ప్రాంతంలో రోడ్ల పక్కన. ఇవాళ మెట్టు మధ్యాహ్నం ఎండలో కూడా కొన్ని వేల మంది అక్కడ లోకేష్ గారి పాదయాత్రకు స్వాగతం పలుకుతూ రోడ్డుకి రెండు వైపులా ఉన్నారు. అంటే యోగళం పాదయాత్రకు వస్తున్నటువంటి వేవ్ ఒక పక్కన కానివ్వండి, రెండో పక్కన ప్రజల్లో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి వ్యతిరేకత కానివ్వండి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పర్యటన అంటే రాజకీయంగా కూడా ఏమాత్రం కంఫర్టబుల్గా లేడు, సొంత ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏ రోజు ఎవడు ఏ మూల నుంచి మాట్లాడతారో తెలియనటువంటి పరిస్థితి, ఎవరిని కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. వైనాట్ 175 విర్రవీగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న దెందులూరు సభలో అసలు ఆ మాటే మాట్లాడలేదు, ఆ పదవే వాడలేదు. వైనాట్ 175 మర్చిపోయి, ఎందుకంటే అర్థమైపోయింది సొంత ఎమ్మెల్యేలే వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు, అసలు రేపు బీఫారాలు అడిగే వాళ్ళు ఎంతమంది ఉంటారో కూడా లేదు, తెలియదు. సీనన్న చెప్పింది కూడా కరెక్టే అనుకోవాలి, వాళ్ళలో వాళ్ళలో కూడా అంతర్మధనం మొదలైంది. కాబట్టి ముందస్తుకు వెళ్ళే ఆలోచన కూడా చేసే అవకాశం ఉంది, దానికి సంబంధించి కూడా చర్చించడానికి కూడా వెళ్ళుండొచ్చు. కాబట్టి రాష్ట్రానికి పనికొచ్చినటువంటి అంశాలు ఏమీ లేవండి. దీనిలో ఓవరాల్గా చూస్తే ఏ సరామామూలుగానే తన వ్యక్తిగత పనుల కోసం, కేసుల కోసం, రాజకీయ పరమైనటువంటి అంశాల కోసం తప్పితే ఇదేదో ఈయన గారు పోలవరం గురించో రాయుడు గురించో ఈ అంశాలు అనేవి ఎప్పుడూ రావు. ఈసారి పర్యటన కూడా దానికోసం కాదు. రైట్. వివేకానందరెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి సిచ్యువేషన్ ఏంటి?